ఆధునిక సౌకర్యాల కల్పన పేరుతో ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు దారదత్తం చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7 ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడాన్ని సిపిఐ ఖండిస్తుందని అన్నారు. దీనిలో భాగంగా విశాఖ నగరంలో కోట్లు విలువ చేసే 6 ఎకరాల స్థలాన్ని నర్సీపట్నంలో 3 ఎకరాల స్థలాన్ని ఆధునిక సౌకర్యాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇస్తే ప్రజాభివృద్ధి పక్కన పెట్టి ప్రజల ఆస్తులను అమ్మి వారి అనుచరులకు కట్టబెట్టడం అన్యాయమన్నారు. కోట్లు విలువ చేసే నర్సీపట్నం ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామనాయుడు, గురుబాబు, రావికాతం కార్యదర్శి జోగురాజు, నర్సీపట్నం రూరల్ కార్యదర్శి శ్రీరామ్మూర్తి, మాకవరపాలెం మండల కార్యదర్శి తాతబ్బాయ్, ఏఐఎఫ్ జిల్లా అధ్యక్షులు జి రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి ఫణీంద్ర, రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సౌకర్యాల కల్పన పేరుతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 ఆర్టీసీ డిపోల స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి సిటీ పరిధిలో మద్దిలపాలెం, అదేవిధంగా రూరల్ ప్రాంతానికి సంబంధించి నర్సీపట్నంలో సుమారు 3 ఎకరాల భూమిని, ఇది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మరి ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి మరి 33 సంవత్సరాల లీజు పేరుతో పిపిపి విధానం ద్వారా పర్చేసింగ్ పవర్ పార్టీ పేరుతో అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి నర్సీపట్నం మరి ఆర్టీసీ స్థలాన్ని అప్పజెప్పడానికి ప్రయత్నిస్తే గతంలో కూడా ఉద్యమాలు పోరాటాలు చేయడం ద్వారా గత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మరి వెనక్కి తగ్గలేని పక్షంలో మరిన్ని సమస్యలు మరి ఈరోజు సిపిఐతో పాటు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో పాటు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి సంస్థలకు అప్పజెప్పడం, మరి ఆ సంస్థలకు అప్పజెప్పిన తర్వాత చాలా చూసాం గతంలో కూడా తిరిగి రావడానికి ప్రభుత్వం రాబట్టుకోవడం అనేది జరగని పని. అందువల్ల ప్రభుత్వమే ఆధునిక సౌకర్యాలు కల్పించాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడాన్ని మరి నిరసిస్తూ రాబోయే రోజుల్లో ఉపసంహరించుకోకపోతే మరిన్ని సమస్యల పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.